ఒక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికిపోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావుకు లచ్చుమనుడమ్మో తోడ పుట్టిన ఆడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటి ఆరు కవితమ్మో తెలంగాణ సాధనలు నా పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఇప్పుడు చూడాలి కొత్త ఓం హిరణ్య
ಭಾರತೀಯ